हाय हेलो नमस्ते ना पेरु साई चंद चिलकूरी वेलकम टू माइंस अकाडमी ईरोजुटी करंट अफेयर्स इंपॉर्टेंट टॉपिक्स चूसे मुंदु इक्कड़ मीकु कनिपिस्तुन्न कंटेंट योक्क पीडीएफ फाइल्स कावाली अनुकुंटे माइंस अकाडमी अप्लिकेशन नी प्ले स्टोर नुंची इंस्टॉल चेसि पेट्टुकोंडि मी मोबाइल फोन लो इंदुलो उन्नटुवंटि पीडीएफ फाइल्स नी चदुवुकोवच्चु ओके सो ई रोजु व्यूअर्स योक्क कोरिक मेरकु ఈ అక్షరాలు ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బోల్డ్ చేసి కొంచెం లార్జ్ సైజులో పెట్టడం జరిగింది ఫైన్ సో ఈరోజుటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో స్థానికేతరునికి స్థిర నివాస అనుమతి అని క్యాప్షన్ పెట్టాము ఇన్ డీటెయిల్గా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాస అనుమతి పొందినటువంటి తొలి ప్రభుత్వ అధికారిగా బీహార్కు చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన నవీన్ కుమార్ చౌదరి గారు నిలవడం జరిగింది తొలి ప్రభుత్వ అధికారి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో శాశ్వతమైనటువంటి స్థిర నివాసాన్ని పొందినటువంటి వ్యక్తిగా తొలి ప్రభుత్వ అధికారిగా ఎవరు నవీన్ కుమార్ చౌదరి గారు నిలవడం జరిగిందనమాట ఈయన జమ్మూ కాశ్మీర్ వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు సో ఈయన ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో భూములు ఆస్తులు కొనుక్కోవడానికి వీలుగా స్థిర నివాస ధృవీకరణ పత్రాన్ని పొందడం జరిగింది ఎందుకోసం అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370 తర్వాత 35A ఈ యొక్క రెండు అధికరణాలను తొలగించడంతో అప్పటి వరకు ఈ రెండు ఆర్టికల్స్ ఉన్నప్పటి వరకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్ పీపుల్కి మాత్రమే ఆ ప్రాంతం అంటే ఆ యొక్క రాష్ట్రం పరిధిలో ఉండేటువంటి భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ కొనుక్కునేటువంటి అధికారం ఉండే కానీ ఇప్పుడు మాత్రము ఈ 370 ఆర్టికల్ తర్వాత 35A ఈ యొక్క అధికారాల రెండింటిని తొలగించడంతో స్థానికేతరులకు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయునికి ఇక్కడ ఆస్తుల్ని కొనుక్కోవడానికి అవకాశం అనేది రావడం జరిగింది సో దీంట్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన బీహార్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ చౌదరి గారు కొనుక్కోవడం జరిగింది ఓకే నెక్స్ట్ పాక్షిక వర్ణ అంధత్వం ఉన్నప్పటికీ కూడా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వబడతాయి అని చెప్తున్నారు పాక్షిక వర్ణ అంధత్వము ఓకే ఏంటి అంటే మోటారు వాహనాల నిబంధనలు 1980లోని ఫారం వన్ ఏకు సవర్ణలు అమెండ్మెంట్స్ చేయడం ద్వారా స్వల్ప మధ్యస్థాయి అంధత్వం ఉన్నటువంటి వారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ను మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా అమెండ్మెంట్ చేయడంతో ఇప్పుడు కేవలం పూర్తి అంధత్వం ఉన్నటువంటి వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వరన్నమాట సో ఈ ఫారం వన్ ఏ ఈ రెండింటికి అమెండ్మెంట్స్ చేయడంతో ఈ విధంగా పాక్షికంగా అంధత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్ణయించడం జరిగింది ఓకే నెక్స్ట్ సామాగ్రి పైన ఉన్నటువంటి క్రిములు హతమైపోతాయంటున్నారు దేనివల్ల అంటే ఈ కరోనా వైరస్ డిసీజ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి యూవీ డిసిన్ఫెక్షన్ కన్వేయర్ అనేటువంటి ఒక పరికరాన్ని రూపొందించినట్లుగా డిఆర్డిఓ అధికారులు ప్రకటించడం జరిగింది సో కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్పిఓఎల్ అంటే ఏంటి నావల్ ఫిజికల్ అండ్ ఓషియానోగ్రాఫికల్ లాబొరేటరీ ఎన్పిఓఎల్ సో ఇదొకటి దీంతోపాటు అపోలో మైక్రోసిస్టమ్స్తో ఈ రెండు కలిసి ఈ యొక్క కన్వేయర్ని ఏంటి యూవీ డిసిన్ఫెక్షన్ కన్వేయర్ని రూపొందించడం జరిగిందనమాట అయితే ఇది సాధారణ కన్వేయర్ రూపంలోనే ఉంటుందన్నమాట ఉండేటువంటి ఈ యొక్క కన్వేయర్లోకి రోలర్స్ ఉంటాయి కదా సో ఆ రోలర్ పైన మన వస్తువుల్ని సామాగ్రిని కనుక పెడితే అది ఆ యొక్క వస్తువుల్ని అన్ని కోణాలలో అన్ని యాంగిల్స్లో యూవీ కిరణాల ద్వారా అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా వస్తువులపైన ఉన్నటువంటి క్రిములని నాశనం చేస్తుందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగిందనమాట సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే కరోనా శాంపిల్స్ తీసుకోవడానికి ఒక రోబోను రూపొందించారనమాట ఇక్కడ చూసుకుంటే కరోనా రోగుల నుంచి శాంపిల్స్ తీసుకునేటువంటి సమయంలో వైద్య సిబ్బంది ఈ వైరస్ బారిన పడేటువంటి అవకాశం ఉండటంతో ఇక శాంపిల్స్ తీసుకోవడానికి ఇప్పటి నుంచి రోబో స్నాబింగ్ మిషన్ సో రోబోను దక్షిణ కొరియాకు చెందినటువంటి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిషనరీ శాస్త్రవేత్తలు పరిశోధకులు
ఈ రోబోను రూపొందించడం జరిగింది. నిజమే కదా. సో ఇప్పుడు ఒక రోగి దగ్గర నుంచి ఆయన నోట్లో ఉన్నటువంటి లాలాజీరా ముక్కు ద్వారా ఈ విధంగా శాంపిల్స్ తీస్తున్నప్పుడు ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా లేకపోతే పీపీఈ కిట్లు నాశరికంగా ఉన్నప్పటికీ కూడా ఈ వైరస్ ఆ సిబ్బంది పైన పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వారికి కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రోబో ద్వారా ఈ యొక్క శాంపిల్స్ని తీసుకోవాలని చెప్పేసి సౌత్ కొరియా నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా ఒక రోబోను కూడా రూపొందించడం జరిగిందనమాట. ఈ స్వాబింగ్ మిషన్ని పక్క గదిలోనే ఉంటూ అంటే శాంపిల్స్ తీసుకునేటువంటి గదిలో రోబో ఉంటే దాని పక్క గదిలోనే వైద్య సిబ్బంది ఉండి ఈ యొక్క రోబోని జాయిస్టిక్ ద్వారా నియంత్రణ చేస్తూ స్క్రీన్ పైన అక్కడ ఉండేటువంటి స్క్రీన్ పైన చూస్తూ శాంపిల్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ పరిశోధకులు చెప్పడం జరుగుతుంది అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో రోబో అనగానే మనకు అందరికీ ఫస్ట్ జపాన్ గుర్తుకొస్తుంది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి సౌత్ కొరియాకు చెందినటువంటి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిషనరీ శాస్త్రవేత్తలు ఈ స్వాగ్వింగ్ మిషన్ అయినటువంటి రోబోని రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత్ ఎకానమీ అస్తవ్యస్తం అని మరొక సంస్థ చెప్తుందనమాట. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉందని 2021 మార్చితో ముగిసేటువంటి ఆర్థిక సంవత్సరంకి ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి 5% అంటే -5% క్షీణిస్తుందని చెప్పేసి తన యొక్క తాజా నివేదికలో దిగ్గజ రేటింగ్ సంస్థ అయినటువంటి ఎస్ అండ్ పి చెప్పడం జరిగింది. సో ఇది కూడా చివరికి చెప్పేసింది ఏంటి, -5% గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పేసి. ఎందుకోసం అంటే ఈ కరోనా వైరస్ తోటి ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం కోసం లాక్డౌన్ విధించారు కదా. సో ఆ విధంగా వచ్చినటువంటి కష్టాలు, అదేవిధంగా విధానపర నిర్ణయాల అమలులో జాప్యము వీటికి తోడు ఫైనాన్షియల్ రంగం సహా పలు విభాగాలలో ఉన్నటువంటి అనిశ్చితి ధోరణులు ఫైనాన్షియల్ రంగం సహా పలు విభాగాల్లో ఉన్నటువంటి ఈ అనిశ్చితి ధోరణుల కారణంగా ఈ యొక్క గ్రోత్ రేట్ అనేది క్షీణించే అవకాశం ఉంది అని చెప్పేసి ఎస్ అండ్ పి చెప్పడం జరిగిందనమాట. దీంతోపాటు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి ఆసియా పసిఫిక్ ప్రాంతం ఉంది కదా, సో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో $3 trillion నష్టపోయేటువంటి అవకాశం ఉందని. సో ఈ ప్రాంతము అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతము 2020 1.3% నష్టపోతుందని, కాకపోతే 2021 మాత్రము 6.9% వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పేసి ఎస్ అండ్ పి పేర్కొంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ కరోనా వైరస్కి మూలము అంటే పుట్టినిల్లైనటువంటి చైనా యొక్క ఆర్థిక అభివృద్ధి ఈ 2020 1.2% గ్రోత్ రేట్ ఉంటుందంట. సో 1.2% గ్రోత్ రేట్ ఉంటుంది, అదే 2021 వచ్చేసరికి ఇది 7.4% ఉండే అవకాశం ఉందని ఎస్ అండ్ పి చెప్పడం జరిగింది. ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమవుతుంటే చైనాలో మాత్రం గ్రోత్ రేట్ పాజిటివ్గానే అంటే ప్లస్లోనే ఉండడం జరిగింది. కానీ ఇండియాలో, ప్రపంచంలో, మన ఇండో పసిఫిక్ ప్రాంతంలో మాత్రము ఈ విధంగా నెగిటివ్లో ఉన్నదని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంకులకు కరోనా స్ట్రెస్ టెస్టులు చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకోసం చూసుకుంటే కరోనా కారణంగా మందగమన పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో చాలా నిదానమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో మొండి బాకీల యొక్క స్థాయిని, ఎన్పిఎస్ ఉన్నాయి కదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, సో వాటి యొక్క స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్ టెస్టులు నిర్వహిస్తున్నాయంట. సో ఈ మొండి బాకీల్ని సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్నటువంటి పద్దులు అంటే ఏంటి, ఖాతాలు అనమాట. సో వాటిపైన ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్ టెస్టులు అనేటువంటివి తోడ్పడడం జరుగుతుంది. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్నటువంటి ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు ఆర్బీఐ ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక ఎఫ్ఎస్ఆర్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు? సంవత్సరానికి 2 సార్లు ఎఫ్ఎస్ఆర్ నివేదికను విడుదల చేస్తూ ఉందన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము సెప్టెంబర్ 2019లో 9.3% ఉన్నటువంటి బ్యాంకుల యొక్క స్థూల మొండి బకాయిల నిష్పత్తి ఎంతుంది, 9.3
3% ఉన్నటువంటి బ్యాంకుల యొక్క స్థూల మొండి బకాయిల నిష్పత్తి 2020 సెప్టెంబర్ నాటికి 9.9% పెరుగునుంది అని చెప్పేసి చెప్తుందన్నమాట ఈ నివేదిక ప్రకారము. ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చినటువంటి నివేదిక ప్రకారము. సో అయితే ఈ మొండి బాకీల యొక్క పెరుగుదల రుణవృద్ధి అనేది తగ్గడము, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా అంశాలు తోడయి ఈ విధంగా ఈ ఎన్పిఏల యొక్క బ్యాంకుల యొక్క స్థూల మొండి బకాయిల నిష్పత్తి 9.9% పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తుందన్నమాట. ఏమేమిటివి? మొండి బాకీల యొక్క పెరుగుదల, రుణవృద్ధి తగ్గుదల, స్థూల ఆర్థిక పరిస్థితులలో మార్పులు. సో ఈ కారణాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా తోడయి ఈ విధంగా పెరుగుతుందని చెప్పేసి పేర్కొందన్నమాట. అయితే ఇక్కడ నోటను ఇచ్చాను చూడండి. ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క మొండి బాకీల నిష్పత్తి 2019 సెప్టెంబర్లో 12.7% ఉంటే, ఎప్పుడు 2019 సెప్టెంబర్లో 12.7% ఉంటే, అది 2020 సెప్టెంబర్ నాటికి సంవత్సరం జరిగే నాటికి 13.2% పెరగవచ్చని, అదేవిధంగా ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుల యొక్క మొండి బకాయిల నిష్పత్తి 3.6% నుంచి 4.2% పెరగవచ్చని చెప్పేసి ఆర్బీఐ పేర్కొనడం జరిగింది. అంటే ఎన్పిఏస్ ఈసారి పెరుగుతున్నాయి మొండి బకాయిలు. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు, డిమాండ్ సప్లై సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమలకు సరిగ్గా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. లాభాలు రాలేనప్పుడు అవి మాత్రం అప్పులు కట్టలేవు కదా. సో ఈ విధంగా ఈ మొండి బకాయిల యొక్క నిష్పత్తి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ చైనా ముప్పును ఎదుర్కొందాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎవరు? అమెరికాకు చెందినటువంటి ఒక మంత్రి. ఇండియా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ, చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుండి ముప్పు పెరుగుతుందని, ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ యొక్క సేనలను, తమ యొక్క సైన్యాన్ని పంపించే విషయం ఆలోచిస్తున్నామని చెప్పేసి జర్మన్ మార్షల్ ఫండ్కు చెందినటువంటి బ్రసల్స్ ఫోరం 2020 ఈ యొక్క ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఎవరు? అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పడం జరిగింది. సో ఆ విధంగా పంపిస్తానంటే మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుందో చూద్దాం. ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, 30 ఏళ్ల నిరీక్షణకు తెర అనేటువంటి క్యాప్షన్ పెట్టాం. ఎందుకోసం అంటే 30 ఏళ్ల యొక్క సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఈపీఎల్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ 2019-20 సీజన్, ఈ యొక్క 2019-20 సీజన్ ఛాంపియన్గా లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ నిలవడం జరిగింది. అంటే దాదాపు 1989-90 ప్రాంతంలో గెలిచినటువంటి ఈ ఫుట్బాల్ క్లబ్ జట్టు మళ్ళీ ఇప్పుడు ఈ 2019-20 సంవత్సరంలో ఈ యొక్క ఛాంపియన్గా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ యొక్క ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట. అయితే ఇది ఏ విధంగా జరిగిందంటే చాలా గమ్మత్తుగా అయిందనమాట. ఏంటి అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి మాంచెస్టర్ సిటీ జట్టు ఈ ఒక మ్యాచ్లో పాల్గొందనమాట. అయితే దేంతో అంటే చెల్సీ ఎఫ్సి అనేటువంటి ఇంకొక టీంతో పాల్గొని ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇంత 1-2 గోల్స్ తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అయితే అప్పటికి ఇంకొక 7 మ్యాచెస్ ఉన్నాయన్నమాట, మిగతా జట్లు ఆడేటువంటి మరొక 7 మ్యాచెస్ ఉండే. కానీ ఈ 7 మ్యాచ్లలో ఒక జట్టు పూర్తిగా గెలిచినప్పటికీ లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ జట్టు ఉన్నటువంటి అగ్రస్థానానికి మిగతా జట్లు చేరుకునేంతగా పాయింట్స్ వచ్చేటువంటి అవకాశం లేదన్నమాట. సో ఈ విధంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ లివర్పూల్ జట్టు వేరే ఏ జట్టు అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ దాన్ని అందుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఈ లివర్పూల్ జట్టు ఏమైపోయింది, ఈ యొక్క ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆ సీజన్ని గెలవడం జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు అంటే ఈ ఈపీఎల్ చరిత్రలో ఒక జట్టు 7 మ్యాచ్లు మిగిలి ఉండగానే, అంటే ఇంకా 7 మ్యాచెస్ ఉన్నప్పటికీ కూడా విజేతగా నిలవడం ఇదే మొట్టమొదటిసారి కావడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, అంటే రెండు విధాలుగా. సో గత 30 సంవత్సరాలలో గెలవని జట్టు ఈసారి సీజన్ని గెలవడం 2019-20 ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ని, అదేవిధంగా మరొక 7 మ్యాచ్లు ఉండగానే ఈ యొక్క ఛాంపియన్గా నిలవడం. సో ఈ రెండు విధాలుగా ఉంది కాబట్టి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్,
ప్రపంచ నెంబర్ వన్ దీనిలో టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడైనటువంటి నొవాక్ జోకోవిచ్ కి మొన్న కరోనా వచ్చిందని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం కదా, ఆయనకు ఆయన భార్యకు. అయితే ఇప్పుడు ఈ నొవాక్ జోకోవిచ్ యొక్క కోచ్ అయినటువంటి గోరాస్ ఇవానిసెవిచ్కి కూడా కరోనా అనేది రావడం జరిగింది. ఈయన కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడనమాట. అయితే మొదటి రెండు సార్లు ఈయన పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్గా వచ్చింది, కానీ మూడవసారి టెస్ట్ చేస్తే మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. సో ఆ విధంగా నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి స్వయంగా గురాస్ ఇవానిసెవిచే చెప్పడం జరిగింది. ఈయన నొవాక్ జోకోవిచ్ యొక్క కోచ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఉన్నత విద్యలో నలభై శాతం సిలబస్ని, ఆ యొక్క సిలబస్ యొక్క బోధన టీచింగ్ అనేది ఆన్లైన్లోనే కొనసాగే విధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కసరత్తు చేయడం ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం గురించి, అదేవిధంగా ఉన్నత విద్యా కార్యక్రమాలు, దాంతోపాటు ఈ పరీక్షల యొక్క నిర్వహణకు సంబంధించి యూజీసీ కొన్ని మార్గదర్శకాలని విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ మార్గదర్శకాలలో 25% సిలబస్ని ఆన్లైన్లోనే బోధించడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో దీన్ని 40%కి పెంచే విధంగా వీళ్ళు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి తెలవడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మనం దీన్ని తెలుసుకోవాలి. అంటే దాదాపుగా 40% వరకు సిలబస్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్లో విద్యార్థులందరికీ ఆన్లైన్లోనే బోధించడం జరుగుతుంది. మరి దీన్ని ఎంతవరకు పేద గ్రామీణ విద్యార్థులు వాళ్ళు అందుకోగలుగుతారో నేర్చుకోగలుగుతారో చూద్దాము. దీనికి మన ప్రభుత్వాలు ఏ విధంగా సహాయం సహకారం అందిస్తుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్, పాడి పరిశ్రమకు మహర్దశ అని చెప్పేసి మనం క్యాప్షన్ పెట్టాం. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా, అదేవిధంగా ఈ విధంగా డెవలప్మెంట్ చేసి రైతులకు అదనపు ఆదాయం సమకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రముఖ సహకార కంపెనీ అయినటువంటి అమూల్ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను త్వరలోనే రూపొందించి మేము విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో వచ్చినప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో ఉన్నటువంటి పాపాగ్ని నదిపైన నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్కు వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, ఈ విధంగా వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నామకరణం చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిజర్వాయర్ని 2006 జలయజ్ఞం అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించడం జరిగిందనమాట. సో దీనికే వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పేరును మార్చడం జరిగింది. ఇది ఎక్కడుంది? వైఎస్ఆర్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలోని పాపాగ్ని నదిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రిజర్వాయర్కి పేరు మార్చారని చెప్పేసి అడుగుతుండొచ్చు, ఆ రిజర్వాయర్ ఏ నదిపైన ఉంది అని చెప్పేసి అడగొచ్చు, లేకపోతే ఈ రెండు కాకుండా ఈ రిజర్వాయర్ ఏ జిల్లాలో ఏ మండలంలో ఉందని చెప్పేసి క్వశ్చన్ కూడా, అంటే మండలం మీద అడగకపోవచ్చు కానీ ఏ జిల్లాలో ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో చూసుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వైఎస్ఆర్ అప్లికేషన్ని రూపొందించారనమాట. దేనికోసం అంటే రైతు భరోసా కేంద్రాలలో అందించేటువంటి సేవలను, ఆర్బీకేస్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అందించేటువంటి సేవలను సమర్థవంతంగా పర్యవేక్షణ చేసేందుకు వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి వైఎస్ఆర్ అప్లికేషన్ని ఆంధ్రప్రదేశ్ సీఎమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ద్వారా రైతులకు అందేటువంటి సేవలు, సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఈ ఆర్బీకేలో ఉన్నటువంటి పరికరాల యొక్క నిర్వహణ, వీటికి తోడు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క అవసరాలు, మెరుగైనటువంటి సేవలకు తీసుకోవలసినటువంటి చర్యలు తదితర అంశాలను రియల్ టైంలో ఉన్నత స్థాయి వరకు అధికారులు తెలుసుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. వైఎస్ఆర్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసము ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో అందేటువంటి సేవలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్,
G77 అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ 77 అన్నమాట. ఈ G77 అనేది యునైటెడ్ నేషన్స్లో అభివృద్ధి చెందుతున్నటువంటి డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క అతిపెద్ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడే మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేసే విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. ఇదేంటి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది G77. ఇందులో ఈ యొక్క G77లో ఇండియా సభ్యురాలుగా ఉంది. ఎందుకోసం? ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీయే కదా, సో ఇండియా కూడా ఇందులో సభ్యురాలుగా ఉందన్నమాట. అయితే ఈ G77కి చైర్మన్గా 2019 పాలస్తీనా దేశం ఉన్నదన్నమాట. సో పాలస్తీనా ఉండే ఇప్పుడు ఈ G77కి చైర్మన్గా గయానా ఎన్నిక కావడం జరిగింది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వస్థవాయు అంటే ఏంటంటే ఇది ఒక వెంటిలేటర్ అనమాట. సో స్వస్థవాయు అనేటువంటి ఈ వెంటిలేటర్ని సిఎస్ఐఆర్ అదేవిధంగా ఎన్ఏఎల్ ఈ రెండు సంస్థలు కలిసి ఈ వెంటిలేటర్ని తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని చాలా తక్కువ టైంలోనే అంటే రికార్డు స్థాయిలో 36 రోజుల్లోనే ఈ యొక్క వెంటిలేటర్ని డిజైన్ చేశారు, అదేవిధంగా తయారు కూడా చేయడం జరిగింది. ఓకే, దాని పేరు స్వస్థవాయు. ఏ సంస్థలు? సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఏఎల్. ఎన్ని రోజులలో? 36 డేస్లోనే దీన్ని డిజైన్ చేసి తయారు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఖుషీనగర్ ఈ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు వినే ఉండొచ్చు హిస్టరీలో. ఖుషీనగర్ విమానాశ్రయం ఉంది కదా, సో ఈ ఖుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది. అయితే ఈ ఖుషీనగరంలోనే గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణాన్ని పొందడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఖుషీనగరంలోనే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ సబాంగ్ పోర్ట్ అనేది ఇండోనేషియాలో ఉన్నటువంటి పోర్ట్ అనమాట. సో ఈ యొక్క పోర్ట్ని మన భారతదేశము ఇండోనేషియాతో కలిసి దీన్ని డెవలప్ చేస్తుంది. ఎట్లా? ఇండియా యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క సబాంగ్ పోర్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మన యూటీ యూనియన్ టెరిటరీ అయినటువంటి అండమాన్ నికోబార్కి అది దగ్గరలోనే ఉండేటువంటి పోర్ట్. సో ఇది మనకు స్ట్రాటజికల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజికల్గా అట్ ద సేమ్ టైమ్ వాణిజ్యపరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫేర్స్. మీకు ఈ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే ఈ యొక్క మైండ్స్ అకాడమీ అప్లికేషన్ ఉంది, దీన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట, సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్స్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. వీటితో పాటు మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని మైండ్స్ అకాడమీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.